హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కురవనున్న భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాల్లో వర్షపాతం ఎలా ఉంటుంది, రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం బలపడి తుఫానుగా మారి ఒరిస్సా అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో జిల్లా 26-27 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మధ్యాంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా వరకు కూడా ఈ తుఫాను ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే, కర్ణాటక నుంచి వీస్తున్నటువంటి తేమగాలులు డైరెక్ట్ గా రాయలసీమలోకి రావడం వలన దాదాపుగా రాయలసీమ వ్యాప్తంగా అంటే అన్ని చోట్ల పడకపోవచ్చు కానీ కర్నూలు, కడప అలాగే చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో మాత్రం వర్షాలు పడే అవకాశాలు 100% ఉన్నాయి. ఇక ఆ తర్వాత తెలంగాణ విషయాన్ని చూసుకున్నట్లయితే, ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఈ తుఫాను ప్రభావం భారీగా ఉంటుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నాగర్ కర్నూల్ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ భారీ వర్షాలు కురుస్తాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. దాదాపుగా 3 ఆగస్టు వరకు భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.